ఒక నిమిషానికి గుండె స్పందనల సంఖ్య పంపింగ్ వేగాన్ని సూచించటం ద్వారా గుండె యొక్క ఆరోగ్యం గురించి సమాచారాన్ని నాడీ ఇస్తుంది సరైన వేగంతో గుండె పంపింగ్ చేయుటలేదని ఒక అసాధారణ నాడి సూచిస్తుంది ఇది తరచూగా వైద్య సమస్య యొక్క మొదటి సంకేతం మీరు నాడి చెక్ చేయటానికి ముందు నాడిని కనుగొనాలి దీనిని చేయటానికి మీ అరచేయి పైకి చూపుతూ మీ బాహువును ఉంచండి మీ బొటనవేలి నుండి మీ మణికట్టుకు ఒక గీత ఊహిస్తూ గీయండి ఇక్కడ మీరు నాడిని కనుగొనవచ్చు మీ ఇంకొక చేయి ఉపయోగిస్తూ మూడువేళ్ల కొసలను మణికట్టుపై ఉంచండి మీ బొటనవేలు ఉపయోగించకండి ఎందుకంటే అది మీ వేళ్ల అంత సున్నితం కాదు మీ వేళ్ల కొసల క్రింద కొద్దిగా కదలికను మీరు గమనించాలి ఈ కదలికే నాడి మీ నాడిని మీరు కనుగొన్నారా లేకపోతే వీడియో పాజ్ చేసి మీ నాడిని మీరు కనుగొనుటను మీకు నేర్పించమని నర్సును అడగండి మీరు నాడి ఒకసారి కనుగొంటే నాడిని కొలవడానికి ఎన్ని సెకండ్లు గడిచాయో చూపటానికి మీకు ఒక వాచి లేదా గడియారం కావాలి మీరు గడియారం వైపు చూసి ఖచ్చితంగా ఒక నిమిషానికి స్పందనల సంఖ్య లెక్కించుట ప్రారంభించాల్సి ఉంటుంది కృతి కృతి నాకు ఏమి తోచటం లేదు మనం కొంతసేపు నడుద్దామా ఒక నిమిషం ఉండు నీ నాడిని చూస్తాను కానీ నువ్వు పొద్దున్న చెక్ చేసావు అవును నేను ప్రతిరోజు నీ నాడిని మూడు సార్లు వ్యాయామం ముందు తర్వాత కూడా చూడాలి ఇప్పుడు పడుకోండి సాధారణ నాడి రేటు ఎంత సాధారణంగా అరవై నుంచి వంద మధ్య అరవైకి సమీపంగా విశ్రాంతిగా ఉన్నప్పుడు వ్యాయామం తర్వాత వంద వరకు ఇప్పుడు డెబ్బై అంటే సాధారణం సాధారణ పరిమితి దాటితే ఏమవుతుంది మనం నర్సుకు వెంటనే తెలియజేయాలి ఇప్పుడు మనం నడుద్దామా తప్పకుండా నేను ఎంటర్ చేసిన తర్వాత ప్రశ్న నాడి యొక్క సగటు సాధారణ పరిమితి ఏమిటి జవాబు నిమిషానికి అరవై మరియు వంద మధ్య స్పందనలు ప్రశ్న నాడి చెక్ చేసినప్పుడు అది సాధారణ పరిమితికి వెలుపల ఉంటే మీరు ఏమి చేయాలి వెంటనే నర్సుకి కాల్ చేయండి మరియు కంగారు పడకండి ప్రశ్న మీరు ఇంటి వద్ద ఉన్నప్పుడు నాడి సాధారణ పరిమితికి వెలుపల ఉంటే మీరు ఏమి చేయాలి మరలా వెంటనే నర్సుకి కాల్ చేయండి మరియు కంగారు పడకండి నాడిని ఎంత తరచుగా మీరు కొలవాలి రోజులో ఎప్పుడు మీరు నాడిని కొలవాలి మీరు నాడిని రోజుకు మూడుసార్లు కొలవాలి ఉదయం పూట ఒకసారి మధ్యాహ్నం ఒకసారి మరియు సాయంత్రం ఒకసారి ఈ మాడ్యూల్లో మీరు నాడిని ఎలా కనుగొనాలి మరియు చెక్ చేయాలో నేర్చుకుని ఉంటారు మీకు తదుపరి ప్రశ్నలు ఉంటే దయచేసి ఇంకొక కేర్ కంపానియన్ నర్స్ ఎడ్యుకేటర్ నర్సులు లేదా డాక్టర్ను అడగండి